తనాటోమార్ఫస్ టైటిల్ చాలా డిఫరెంట్గా ఉంది కదా, ఈ మూవీ స్టోరీ కూడా అంతే డిఫరెంట్గా ఉంటుంది. ఈ మూవీని చూస్తే ఖచ్చితంగా వాంతి చేసుకోవడం పక్క. అలాగే ఈ మూవీలో అడల్ట్ సీన్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ మూవీ ఇంత గలీజ్గా ఉన్నా కూడా ఇందులో ఒక చిన్న మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ ఏంటి అనేది మీరు ఈ స్టోరీ విని కామెంట్లో చెప్పండి. మూవీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ మూవీ బిగినింగ్లో ఫిజికల్గా ఇంటిమేట్ అవుతున్న కపుల్స్ని చూపిస్తారు. వాళ్ళ పేర్లు లారా అండ్ యాంటోనీ. ఆ ఇల్లు లారాది. యాంటోనీ కేవలం లారాతో ఇంటిమేట్ అవ్వడం కోసం మాత్రమే ప్రతిరోజు ఆమె ఇంటికి వచ్చేవాడు. లారా మీద యాంటోనీకి లవ్ కానీ కేర్ కానీ లేదు, కేవలం ఫిజికల్గా ఇంటిమేట్ అవ్వడం కోసం మాత్రమే ఆమెని యూజ్ చేసుకుంటున్నాడు. ఇక ఆ రోజు రాత్రి కూడా యాంటోనీ లారా ఇంటికి వచ్చి ఆమెతో ఫిజికల్గా ఉంటాడు. ఇక యాంటోనీ పని పూర్తయిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుదామని చెప్పేసి బాత్రూమ్కి వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్నప్పుడు అతని కాలికి ఒక చిన్న మేకు గుచ్చుకుని రక్తం ఎక్కువగా బ్లీడ్ అయిపోతుంది. కాలుకి గాయం అవడంతో యాంటోనీ గట్టిగా అరుస్తాడు. అతని అరుపులు విని లోపల ఉన్న లారా అతని దగ్గరికి వచ్చి యాంటోనీని సేఫ్గా బాత్రూమ్కి తీసుకెళ్లి అతని లెగ్కి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. ఇదంతా వాళ్ళిద్దరూ నగ్నంగా ఉన్నప్పుడే జరిగిపోతూ ఉంటుంది. ఆ సీన్స్ చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. మీలో ఎవరైనా వీక్ హార్టెడ్ పర్సన్స్ ఉంటే ఈ మూవీని అవాయిడ్ చేయండి, కేవలం నేను చెప్పే స్టోరీని మాత్రమే వినండి. కొద్దిసేపటి తర్వాత యాంటోనీ సరే ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక లారా ఆ మేకుని తీసేసి బ్లడ్ అంతా క్లీన్ చేసే పనిలో ఉంటుంది. ఇక మిగిలిన టైంని వేస్ట్ చేయకుండా లారా తన గదిలో ఉన్న క్లాత్లో కప్పేసిన ఒక వస్తువుని బయటికి తీసుకొచ్చి దాంతో ఏదో ఒక వర్క్ చేస్తుంది. అసలు ఆ క్లాత్లో చుట్టేసిన ఆ వస్తువు ఏంటి అనేది మనకు చివరిలో తెలుస్తుంది. ఇక ఆ రోజు రాత్రి లారా తన బెడ్రూమ్లో పడుకొని ఉంటుంది. అయితే ఉన్నట్టుండి లారా గదిలో ఉన్న సీలింగ్కి ఒక క్రాక్ ఏర్పడుతుంది. ఆ క్రాక్ సింబాలిక్గా లారా యొక్క ప్రైవేట్ పార్ట్ని ఇండికేట్ చేస్తుంది. కోఇన్సిడెంటల్గా లారాకి అదే ప్లేస్లో దురద స్టార్ట్ అయ్యి దాంతో గాయం ఏర్పడుతుంది. అయితే లారా మాత్రం దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా నిద్రలోకి జారుకుంటుంది. నిజానికి లారా ఫిజికల్గా ఇంటిమేట్ అయిన తర్వాతే ఈ ప్రాబ్లం ఎదురయ్యింది. ఇక మరుసటి రోజు బాత్రూంలో లారా స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఆమె చేతిలో ఉన్న సోపు జారిపోతుంది. ఇక లారా కింద పడిపోయిన సోపుని తీసుకోవాలని చెప్పేసి బాత్టబ్లోకి చేయి పెడుతుంది. అయితే బాత్టబ్లో ఏదో గుచ్చుకొని ఆమె వేలికి ఉన్న గోరు డ్యామేజ్ అయిపోతుంది. దానివల్ల లారాకి కొంచెం కూడా నొప్పిగా అనిపించదు. లారా తన వేలికి బ్యాండేజ్ చుట్టి డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. లారా ఒక హాస్పిటల్లో నర్స్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఇక లారా హాస్పిటల్లో వర్క్ పూర్తయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తుంది. అలా లారా ఇంటికి వచ్చిన కొద్దిసేపటికి పార్టీ చేసుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా లారా ఇంటికి వస్తారు. ఆ ఫ్రెండ్స్లో లారా యొక్క లవర్ యాంటోనీ కూడా ఉంటాడు. ఇక వాళ్ళంతా హ్యాపీగా తాగుతూ ఎంజాయ్ చేస్తారు. ఇక లారా ఏమో డ్రింక్స్ అయిపోయాయి తీసుకొస్తానని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. లారా కిచెన్లోకి వెళ్ళిపోయిన తర్వాత లారా ఫ్రెండ్ ఒక వ్యక్తి లారా దగ్గరికి వచ్చి ఆమెతో రొమాంటిక్గా మూవ్ అవుతాడు. ఇక లారా కూడా మైమరిచిపోయి తన ఫ్రెండ్తో రొమాంటిక్గా మూవ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అలా రొమాంటిక్ మూడ్లో ఉండగా లారాకి ఇదంతా తప్పని తెలిసి అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఇక పార్టీ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు యాంటోనీ లారాతో గొడవ పడతాడు. అసలు నువ్వు నీ ఫ్రెండ్తో ఎందుకు అలా క్లోజ్గా మూవ్ అయ్యావు, వాళ్ళలో ఎవరి క్యారెక్టర్ సరిగ్గా లేదు, ఇంకోసారి వాళ్ళ ఇంటికి రాకూడదు అని చెప్పేసి లారాకి వార్నింగ్ ఇస్తాడు. అలా వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి కోపం వచ్చి కొట్టుకుంటారు. అలా గొడవ పడుతున్నప్పుడు వాళ్ళిద్దరూ ఫిజికల్గా ఇంటిమేట్ అయ్యి కాంప్రమైజ్ అయిపోతారు. ఇక ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ గాఢ నిద్రలో ఉన్నప్పుడు లారా మేలుకొని యాంటోనీ పొట్టపై బ్లడ్ వామిటింగ్ చేసేస్తుంది. లారా వెంటనే బాత్రూంకి వెళ్ళి మళ్ళీ అక్కడ బ్లడ్ వామిటింగ్ చేసుకుంటుంది. లారా దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా ట్యాబ్లెట్ వేసుకుని మళ్ళీ పడుకుంటుంది. అలా నిద్రలోకి జారిపోయిన తర్వాత లారాకి ఒక పీడకలు వస్తుంది. అదేంటంటే ఏదో ఒక ప్రాణి చనిపోయి దాని బాడీ అంతా కుళ్ళిపోయి ఉంటుంది. ఆ కుళ్ళిపోయిన బాడీని పురుగులు తింటూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆమెకు వచ్చిన ఆ పీడకల ఆమెకి వార్నింగ్ లాంటిది. ఆ వార్నింగ్ని సింబాలిక్గా చూపించడానికి మరుసటి రోజు ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అదేంటంటే మరుసటి రోజు లేచి చూసేసరికి ఆమె బాడీ అంతా గాయాలైపోయి ఉంటాయి. వైరస్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి ఎలా అయితే గాయాలవుతాయో అలా బాడీ మొత్తం ఆమెకి గాయాలైపోయాయి. ఆమెకు పదే పదే బ్లడ్ వామిటింగ్ అవ్వడమే కాకుండా ఆమె నడవడానికి కూడా చేత కాకుండా తన బాడీ అంతా వీక్ అయిపోయి ఉంటుంది. ఇక చాలాసేపు నించోవడానికి ఓపిక లేక లారా అక్కడే పడిపోతుంది. అలా కింద పడడం వల్ల ఆమె తలకు గాయమవుతుంది. ఇక లారా స్పృహ కోల్పోతుంది. కొద్దిసేపటి తర్వాత ఆమెకు మెలకు వస్తుంది. తన తలకు అయిన గాయానికి ట్రీట్మెంట్ చేసుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత ఎవరో ఆమె ఇంటి డోర్ని నాక్ చేస్తారు. డోర్ ఓపెన్ చేసి చూస్తే
ఇంతకుముందు పార్టీకి వచ్చానని చెప్పి లారాతో రొమాంటిక్గా మూవ్ అయ్యాడు కదా, అదే వ్యక్తి ఇప్పుడు లారా ఇంటికి వచ్చి ఉంటాడు. లారా కండిషన్ చూసి అతనికి చాలా భయం వేస్తుంది. వెంటనే హాస్పిటల్కి పోదాం పదా అని లారాతో అంటాడు. అందుకు లారా ఒప్పుకోకుండా అతనితో ఫిజికల్గా ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఆమె బాడీ వీక్ అయిపోయే కొద్దీ ఆమెలో ఉన్న ఆ కోరికలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అయితే అతనికి అది నచ్చక ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. అలా అతనితో ఇంటిమేట్ అయిన తర్వాత ఆమె బాడీ ఇంకా దారుణంగా తయారైపోయి ఉంటుంది. ఆమె బాడీకి అయిన గాయాల నుండి బ్లడ్ బ్లీడ్ అవుతూ ఉంటుంది. అప్పటి నుండి లారాకి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఒకవేళ నిద్రపోయినా కూడా అదే పీడకల మళ్ళీ మళ్ళీ లారాకి వచ్చేది. ఇక ఫైనల్గా ఆమెకి ఒక భయంకరమైన పీడకల వస్తుంది. అదేంటంటే ట్రీట్మెంట్ పేరుతో డాక్టర్ లారాని ఒక చోటకి తీసుకెళ్ళి ఆమెతో ఫిజికల్గా ఇంటిమేట్ అయ్యి తర్వాత ఆమె బాడీని పీసులు పీసులుగా కట్ చేసి నరభక్షకులకి ఆహారంగా వేసేస్తాడు. ఇక లారా ఏమో వెంటనే నిద్రలో ఉండి మేలుకుంటుంది. మేలుకున్న తర్వాత అమ్మయ్యా ఇది పీడకల అని రిలాక్స్ అవుతుంది. అలా రిలాక్స్ అయ్యేలోపే ఆమె బాడీలో ఆమెకి ఒక చేంజ్ కనిపిస్తుంది. అదేంటంటే ఇంతకుముందు తనకు వచ్చిన పీడకలలో ఆ జంతువు బాడీ ఎలాగైతే కుళ్ళిపోయిందో ఇప్పుడు లారా బాడీ కూడా అలా కుళ్ళిపోయి ఉంటుంది. లారా తన బాడీని మేకప్తో కవర్ చేయాలి అనుకుంటుంది, కానీ అది అయ్యే పని కాదు. ఇక చివరికి ఆమె హెడ్లో ఏదో తిరుగుతున్నట్టు ఆమెకి అనిపించి ఆ హెడ్కి ఉన్న బ్యాండేజ్ని తీసేస్తుంది. అయితే ఆమె హెడ్కి అయిన గాయం కుళ్ళిపోయి అందులో పురుగులు తిరుగుతూ ఉంటాయి. ఇక లారా నేను చావడం పక్కా అని చెప్పేసి ఫిక్స్ అయిపోతుంది. ఎలాగైనా కొద్దిసేపు అయినా బ్రతకాలి అని చెప్పేసి ఆమె ఇంట్లో ఉన్న విండోస్ అన్నిటినీ ప్లాస్టిక్ కవర్తో క్లోజ్ చేసేసి బాత్టబ్లోకి ఐస్ క్యూబ్స్ని వేసి అందులో కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటుంది. అందువల్ల ఆమెకి నొప్పి ఇంకా డబుల్ అవుతుంది. తర్వాత లారా బయటికి వచ్చేసి క్లాత్తో కప్పబడి ఉన్న ఒక వస్తువుపై వర్క్ చేస్తుంది అని చెప్పాను కదా, ఇప్పుడు ఆ వర్క్ని మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. నిజానికి అది ఒక శిల్పం, ఆమె ఒక ఆర్టిస్ట్. ఆ శిల్పంతో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఆమె చేతి వేళ్ళు ముక్కలు ముక్కలుగా కట్ అయిపోతాయి. అదే టైంలో తన బాయ్ ఫ్రెండ్ యాంటోనీ అక్కడికి వస్తాడు. అది కూడా ఆమెతో ఫిజికల్గా ఇంటిమేట్ అవ్వడానికి వచ్చుంటాడు. అప్పుడు లారా పరిస్థితిని చూసి జాలిపడకుండా యాంటోని వామిటింగ్ చేసుకుంటాడు. లారా ఏమో అతనితో ఇంటిమేట్ అవ్వడానికి రెడీగా ఉంటుంది, కానీ యాంటోనీ మాత్రం ఆమెను చూసి అసహించుకుని ఆమె నుండి దూరంగా వెళ్తూ ఉంటాడు. అందువల్ల లారాకి కోపం వచ్చి ఒక వైపును తీసుకుని అతని తలపై కొట్టి అతన్ని చంపేస్తుంది. అప్పటికే ఆమె బాడీ డీకంపోజ్ అవుతూ ఉంటుంది. లారా కట్ అయిపోయిన తన బాడీ పార్ట్స్ని ఒక జార్లో స్టోర్ చేస్తుంది. తర్వాత లారా పార్టీకి వచ్చి తనతో రొమాంటిక్గా మూవ్ అయిన తన ఫ్రెండ్కి కాల్ చేసి ఇంటికి రమ్మంటుంది. చివరిసారిగా తనతో మనస్ఫూర్తిగా ఇంటిమేట్ అవ్వాలని అతన్ని పిలిపిస్తుంది. చివరికి అతను కూడా లారా పరిస్థితిని చూసి వామిటింగ్ చేసుకుని ఆమెని అసహించుకుంటాడు. ఇక లారాకి ఇంకా కోపం వచ్చి అతన్ని కూడా ఆ వెపంతో కొట్టి కొట్టి చంపేస్తుంది. ఇక చివరికి ఆమె బాడీ పూర్తిగా కుళ్ళిపోయి ఆమె నడవలేక ఒక చోట స్టక్ అయిపోతుంది. రోజురోజుకి ఆమె బాడీలో పురుగులు ఎక్కువగా పడి ఆమె బాడీని తింటాయి. ఇంతటితో ఈ మూవీ స్టోరీ ఎండ్ అయిపోతుంది. నిజంగా ఇలాంటి వ్యాధి మీరు మనస్ఫూర్తిగా ప్రేమించే వ్యక్తికి వస్తే వాళ్ళతో మీరు కంటిన్యూ అవుతారా లేక ఇలాగే వదిలేసి వెళ్ళిపోతారా? ఈ మూవీ కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి ఒక మంచి మెసేజ్ ఇచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మూవీ స్టోరీస్ని తెలుగులో వినడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.